బయ్యార ఉక్కు మరి అది మన మన తెలంగాణ హక్కు ఆ బయ్యార ఉక్కుకున్న ఉక్కు గనులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కొడుకు కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు గారు వాడి పేరు మీద మన ఉక్కే దొంగిపోవాలని చూసారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని ఎందుకంటే ఈ భోగమేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మనం పట్టించుకోవద్దు వాటిని అవన్నీ వస్తాయి వస్తుంటారు పోతుంటారు మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారయ్యారు ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణలో ఎంపిక్తుదాం వచ్చి నాకు అర్థమే కాలేదు నిన్న వచ్చి కైం 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 అని చెప్పి నన్ను ఏదో నాలుగు మాటలు అన్నదనట నిజంగా చెప్తున్నా ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు నీకు ఏం హక్కు ఉన్నది ఈ భూమి మీద ఏం పరిపాలన చేసిర్రు నీ పరిపాలన నీ అయ్య పరిపాలనలో నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి కళ్ళల్లో తూటాలు పేల్చి పంచాల రవిని చంపిన నా ఘటన ఇంకా మర్చిపోలే మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయావా మనం ఆయన్ని మర్చిపోయావా మొద్దు సీన్లు ఏమన్నా చంపినోడు మొద్దు సీన్ కానీ కూడా చంపిర్రు జైల్లో పెట్టి ఏమో ఈళ్ళ అరాచకాల గురించి మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చి నిజంగా అరాచకమే తలకాయ దించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే అందుకని అయినా సరే మా నాయకులు ఉన్నారు మా బొమ్మేరు రామూర్తి లాంటి వాళ్ళు మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉద్యమకారులు ఉన్నారు అన్నా మేమేమైనా చేస్తాం అడ్డం పడతాం అంటే పోనరాబాయ్ పోనీయండి గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పట్టించుకుంటారు రాబాయ్ పోవాలా వాళ్ళు ఏదో వర్లుకుంటారు పెళ్ళుకుంటారు పోతనే ఉండాలా అని చెప్పి అంటాం అనమాట ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూర్చొని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా వాళ్ళకి 10 రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలా ఇవాళ ఆ రకంగా మన టౌన్ ని లేదా మన ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంత అభివృద్ధి చేసుకుంటారంట 4 రోడ్లు ఏంగానే అయిపోయిందా మంత్రి ఒట్టి పుణ్యానికి దొబ్బిండంటే మరి మీ అన్నలెక్క డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి మా కేసీఆర్ ఒట్టిగానే ఇస్తారు అట్లా మరి మంత్రి పదవి మీరేమో డబ్బులు ఇస్తే గానీ మీరు టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మంత్రి పదవులు రావాలి మీ దగ్గర నుంచి మీ అందరికీ అదే అలవాట్లు కేసీఆర్ కి అట్లా లేదు పనిచేసేవాడు నికార్సైనోడు ఎవడైనా ఉంటే ఆడు మంత్రికి ఒత్తి పుణ్యానికే ఇస్తాడు నేను అట్లా ఒత్తి పుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పుకోడు ఈ సందర్భంగా కానీ ఒత్తి పుణ్యానికి అవ్వరెవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు ప్రజలు గెలిపిస్తే అవుతారు 5-5 పార్టీలు కలిసి మన మీద పోటీ చేస్తే 10 మందిలో 9 మంది ఓడిపోతే ఒక్కడ గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం సరే రా నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవుదు రా ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు పాలేరులో పోటీ చేస్తా అంటుంది ఆడే చూపిస్తాం దమ్ము మేమే రేపు మా టీఆర్ఎస్ దమ్మేందనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా పాలేరు పోయి చూపిస్తాను నా దమ్మేంటనేది కాబట్టి వదిలేదు లేదు ఈ సమైక్య పరిపాలనని ఏదో తెలంగాణ వచ్చింది 8 ఏళ్ళు అయిపోయింది కదా మనం ఏదో వదిలేసినాం అని చెప్పి అనుకుంటారు ఎర్రి కొర్రి తొర్రి కూతలు కూసుకుంటూ పోతురు దానికి ముందు కూలి 350 రూపాయలు కూలికి పెట్టుకొని వాళ్ళకి టీషర్ట్లు తగిలిచ్చి చేసి పాదయాత్రలు అవి ఆ క్యాట్ వాక్లు నడిచినట్టు నడిచి అర్ధగంట నడుచుడు పోయి ఏసీ బస్సులో పండుకొనుడు లోపల మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినుడు మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ డ్యాన్స్ ఆడు ఎవరిని మోసం చేస్తారు ఒకడు తలా ఒకడు ఒక్కడు తగిలి ఒక మూల నుంచి ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు వచ్చి డ్యాన్స్ ఆడుతున్నారు ఖమ్మంలో అందుకని కానీ ఇక్కడ ఖమ్మం ప్రజలు విక్రులు బయ్యార ఉక్కు మరి అది మన మన తెలంగాణ హక్కు ఆ బయ్యార ఉక్కుకున్న ఉక్కు గనులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కొడుకు కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు గారు వాడి పేరు మీద మన ఉక్కే దొంగిపోవాలని చూసారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని ఎందుకంటే ఈ భోగమేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మనం పట్టించుకోవద్దు వాటిని అవన్నీ వస్తాయి వస్తుంటారు పోతుంటారు మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారయ్యారు ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణలో ఎంపిక్తుదాం వచ్చి నాకు అర్థమే కాలేదు నిన్న వచ్చి కైం 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 అని చెప్పి నన్ను ఏదో 4 మాటలు అన్నదనట నిజంగా చెప్తున్నా ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు నీకు ఏం హక్కు ఉన్నది ఈ భూమి మీద ఏం పరిపాలన చేసిర్రు నీ పరిపాలన నీ అయ్య పరిపాలనలో నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి కళ్ళల్లో తూటాలు పేల్చి పంచాల రవిని చంపిన నా ఘటన ఇంకా మర్చిపోలే మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయావా మనం ఆయన్ని
పచ్చిపోయిన మధుసీనులను ఏమన్నా చంపినోడు మధుసీన గారిని కూడా చంపిరు జైల్లో పెట్టి ఈళ్ళ అరాచకాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి నిజంగా అరాచకమే తలకాయించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే అందుకే అయినా సరే మా మా నాయకులు ఉన్నారు మా భూమేర రామూర్తి లాంటి వాళ్ళు మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉద్యమకారులు ఉన్నారు అన్న మేమేమని చేస్తాం అడ్డం పడతాం అంటే పోండ్రావే పోనీయండి గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పట్టించుకుంటారు రావే పోవాలా వాళ్ళు ఏదో వర్లుకుంటారు పెళ్ళుకుంటారు పోతేనే ఉండాలా అని చెప్పి అంటాం అనమాట ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూసని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా వాళ్ళకి 10 రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలి ఇవాళ ఆ రకంగా మనం టౌన్ ని లేదా మన కమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంత అభివృద్ధి చేసుకుంటారంట నాలుగు రోడ్లు ఏంగానే అయిపోయిందా మంత్రి ఒట్టి పుణ్యాయం దొబ్బిండంటే మరి మీ అన్నలు ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి మా కేసీఆర్ ఒట్టిగానే ఇస్తారు అట్లా మరి మంత్రి పదవి మీరేమో డబ్బులు డబ్బులు ఇస్తే గానీ మీరు టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మంత్రి పదవులు రావాలి మీ దగ్గర నుంచి మీ అందరికీ అవి అలవాట్లు కేసీఆర్కి అట్లా లేదు పనిచేసేవాడు నికార్సైనోడు ఎవడైనా ఉంటే ఆడు మంత్రిగా ఒత్తి పుణ్యానికే ఇస్తాడు నేను అట్లా ఒత్తి పుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పుకోడు ఈ సందర్భంగా కానీ ఒత్తి పుణ్యానికి అవ్వరెవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు ప్రజలు గెలిపిస్తే అవుతారు ఐదైదు పార్టీలు కలిసి మన మీద పోటీ చేస్తే పది మందిలో తొమ్మిది మంది ఓడిపోతే ఒక్కడ గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం సరే రా నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవుదు నా ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు పాలేరులో పోటీ చేస్తా అంటుంది ఆడే చూపిస్తాం దమ్ము మేమే రేపు మా టీఆర్ఎస్ దమ్మేందనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా పాలేరు పోయి చూపిస్తాను నా దమ్మేంటనేది కాబట్టి వదిలేది లేదు ఈ సమైక్య పరిపాలనని ఏదో తెలంగాణ వచ్చింది ఎనిమిదేళ్ళు అయిపోయింది కదా మనం ఏదో వదిలేసినాం అని చెప్పి అనుకుంటారు ఎర్రి కొర్రి తొర్రి కూతలు కూసుకుంటూ పోతురు దానికి ముందు కూలి 350 రూపాయలు కూలికి పెట్టుకొని వాళ్ళకి టీషర్ట్లు తగిలిచ్చి చేసే పాదయాత్రలు అవి ఆ క్యాట్ వాక్లు ఆ క్యాట్ వాక్లు నడిచినట్టు నడిచి అర్ధగంట నడుచుడు పోయి ఏసీ బస్సులో పండుకొనుడు లోపల మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడు మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ డ్యాన్స్ ఆడు ఎవరిని మోసం చేస్తారు ఒకడు తలా ఒకడు ఒక్కడు తగిలిడు ఒక మూల నుంచి ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు పోయిన తర్వాత వచ్చి డ్యాన్స్ ఆడుతున్నారు ఖమ్మంలో అందుకని కానీ ఇక్కడ ఖమ్మం ప్రజలు విక్రులు.